కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్ బట్ షుడ్ నాట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. ఇది అన్నదమ్ములను విడదీయకని పెదరాయుడు హోదాలో కోడలు సౌందర్యకి చెప్పిన మోహన్ బాబు డైలాగులు. మరైతే సేమ్ టు సేమ్ ఈ డైలాగ్ నిజ జీవితంలో మంచు మనోజ్ మంచు విష్ణు గురించి ఎవరికి చెప్పి ఉంటారు ఈ డైలాగ్? ఈ వీడియో చూసి ఖచ్చితంగా మీరు కమెంట్ చేయాలి. మరి మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది? మంచు విష్ణు చేసిన రచ్చేంటి? మంచు మనోజ్ ఎందుకు బహిర్గతమయ్యాడు? మోహన్ బాబు సొంత కొడుకులు మంచు విష్ణు మంచు మనోజ్ సోషల్ మీడియాలో పడి కొట్టుకుంటుంటే పాపం ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే వారిద్దరూ కొట్టుకోవడం విడిపోవడంతో పరిస్థితి చేయి దాటిందట. ఎంతలా అంటే గత 4 ఏళ్లుగా మంచు మనోజ్ శంషాబాద్ లోని మోహన్ బాబు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడట. బయట వేరే చోట ఒంటరిగా ఉంటున్నాడు. ఈ విషయం ఇప్పుడు బయటపడింది. ఎందుకంటే మంచు ఫ్యామిలీ కుటుంబానికి దగ్గర వ్యక్తి అయిన సారథి విషయంలో గొడవ దారుణంగా జరిగింది. సారథి మంచు విష్ణుకు సన్నిహిత వ్యక్తి. ఆయన కెరీర్ లో మంచి సినిమాలు కథలు విని కాంబినేషన్స్ ను సెట్ చేస్తాడు. నిజాయితీగా సలహాలు ఇవ్వడంలో ఆయన మంచి నేర్పరి. ఎంతటి కుటుంబ రహస్యం తెలిసినా సారథి మూడో వ్యక్తికి చెప్పడు. అలాంటి సారథి ఈ మధ్య మంచు మనోజ్ కు ఒక నిర్మాతతో భారీ సినిమాను సెట్ చేశాడట. కథ కూడా కుదరడంతో ఈ నెలలోనే ఆ సినిమా ఓపెనింగ్ కు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. దీంతో మంచు విష్ణు తన మనిషి సారథిపై ఆగ్రహం వ్యక్తం చేసి తిట్టాడట. ఇదే విషయంపై విష్ణు ఆఫీస్ లో గొడవ కూడా జరిగిందట. అయితే ఈ సారథి ఎలాగైనా సరే మంచు మనోజ్ కెరీర్ కు మంచి కథా నిర్మాతను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో రగిలిపోయాడు. వాస్తవానికి ఆ కాంబినేషన్ విష్ణుదని, దానిని సారథి మార్చేశాడని బయట టాక్. ఈ మధ్య చాలా రోజుల నుంచి సారథి విష్ణుకు దూరంగా ఉంటున్నాడు. ఇటు మంచు మనోజ్ కు సన్నిహితంగా మారి అతని కెరీర్ కు సాయపడేందుకు సిద్ధంగా ఉన్నాడట. పైగా మంచు మనోజ్ స్నేహం కోసం ఏమైనా చేస్తాడు. ఈ విషయం సారథికి తెలుసు. ఏదైనా జరిగినా మనోజ్ ఆలోచిస్తాడు. ముందు ఏదైనా తప్పు చేసినా మనోజ్ తర్వాత సారీ చెప్పడానికి వెనుకాడడు. పైగా సారథితో కూడా చాలా ఏళ్ల నుంచి మనోజ్ కు అనుబంధం ఉంది. అలాంటి సారథి అనూహ్యంగా మనోజ్ కు సన్నిహితంగా మారడంతో విష్ణు తట్టుకోలేకపోయాడట. దీంతో సారథి ఇంటికి వెళ్లి విష్ణు నాన్న రచ్చ చేయడమే కాదు, సారథి మొహంపై పిడిగుద్దులు గుద్ది తీవ్రంగా గాయపరిచాడట. సారథి కూడా బలంగా ఉండే వ్యక్తి, కాకపోతే ఆయన బాస్ ను తిరిగి కొట్టలేక తన్నులు తిన్నాడు. అయితే మరో ఇద్దరు ఇంట్లోని వ్యక్తులు అడ్డుపడడంతో సారథి అక్కడి నుంచి బయటపడి పారిపోయాడట. వెళుతూ వెళుతూ బయట నుంచి గడియి కూడా పెట్టాడు సారథి. గాయాలతోనే తన కారులో ఆసుపత్రికి చేరుకున్నాడు. సారథి కుటుంబ సభ్యులు మనోజ్ కు ఈ విష్ణు వీరంగంపై వీడియో తీసి పంపించారు. దానిని చూసిన విష్ణు తన మనుషులను పదే పదే కొడుతూ ఉండడంతో కోపం తట్టుకోలేకపోయాడు. ఇంతకు ముందు కూడా మనోజ్ దగ్గరి మనుషులను కూడా కొట్టి బెదిరించేవాడట. ఈసారి ఏకంగా సారథి ఇంటికెళ్లి కొట్టడంతో తట్టుకోలేక తన వాయిస్ ను జత చేసి ఫేస్బుక్ స్టేటస్ లో పెట్టాడు మనోజ్. అంతేకాదు తన ఫోన్ స్టేటస్ లో కూడా ఇలానే విష్ణు నా మనుషుల మీద పడి పదే పదే కొడుతున్నాడని కామెంట్ జత చేశాడు మనోజ్. అంటే ఇంతకు ముందు కూడా విష్ణు ఇలానే దాడులు చేశాడని ఆయన అర్థం. అయితే సోషల్ మీడియాలో పెట్టడంతో చాలా మంది ఆ స్టేటస్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ వివాదంపై మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రముఖంగా టెలికాస్ట్ చేయడంతో ఇన్నాళ్లు అన్నదమ్ముల గొడవకు మంచు తెర కప్పి కవర్ చేశారు కుటుంబ సభ్యులు. కానీ ఇప్పుడు ఆ మంచు కరిగిపోయింది. ఏకంగా సోషల్ మీడియాకు ఆ తర్వాత మెయిన్ మీడియాకు ఎక్కడంతో మోహన్ బాబు గొడవను తగ్గించే ప్రయత్నం చేశారు. వెంటనే ఒక మీడియా ఛానల్ కు ఫోన్ చేసి, అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమే, ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది, నేను ఆవేశం తగ్గించుకోవాలని ఇద్దరికి చెప్పాను, కానీ వాళ్ళు తప్పును తెలుసుకోవడం లేదు, ఈ వివాదం సద్దుమడిగింది, మనోజ్ తన స్టేటస్ లను డిలీట్ చేశాడని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అయితే బయట ప్రపంచం నుంచి ఇన్నాళ్లు తమ మధ్య గొడవలను బయటపడకుండా మోహన్ బాబు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. కానీ విష్ణు దుందుడుకు స్వభావంతో ఇంతలా సారథి ఇంటికి వెళ్లి కొట్టి గాయపరచడంపై మనోజ్ రగిలిపోయాడట. వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి బయలుదేరగా మంచు లక్ష్మితో పాటు మోహన్ బాబు కూడా అడ్డుకుని సర్ది చెప్పారట. 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన మ్యాటర్ ను ఇలా బజారపాలు చేసి పరువు తీసుకోవడంతో ఇద్దరిని తీవ్రంగా మందలించారట మోహన్ బాబు. ప్రపంచానికే డిసిప్లిన్ చెప్పే మోహన్ బాబు సొంత ఇంట్లో కొడుకులకు మాత్రం నేర్పలేదని సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోలింగ్ మొదలైపోయింది. కానీ మనోజ్ విష్ణులకు చాలా ఏళ్ల నుంచి విభేదాలున్నాయి. తనకంటూ సినిమాలు లేవు, మరోవైపు సొంత డబ్బులతో ఆర్థికంగా బలంగా ఉండడంతో విష్ణు సినిమాలు తీసుకుంటూ వెళుతున్నారు. అవి ఆడకపోయినా కూడా అతనికి పెద్దగా నష్టం ఉండడం లేదు. కానీ చాలా ఏళ్ల నుంచి చిన్న చిన్న విషయాల్లో కూడా అన్నదమ్ములు కొట్టుకునే స్థాయికి వెళ్లారట. చాలా సార్లు ఇద్దరు చొక్కాలు కూడా పట్టుకున్నారట. కానీ మోహన్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు కోపడడంతో అవి సద్దుమణిగాయి. ఆ తర్వాత మనోజ్ తన మొదటి భార్యతో విడిపోయాక భూమా మౌనికారెడ్డితో ప్రేమలో పడ్డాడు. నాటి నుంచి వీరి విభేదాలు తారాస్థాయికి చేరాయి. మౌనికతో పెళ్లి వద్దని మొదట కుటుంబ సభ్యులు వారించారట. ఆల్రెడీ ఆమెకు కొడుకు కూడా ఉండడంతో పాటు ఇతర విషయాలపై భేదాభిప్రాయాలు వచ్చాయట. కానీ మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటానని చెప్పాడట మనోజ్. కానీ మనోజ్ తల్లిదండ్రులు వద్దన్నారట. అయితే విష్ణు పెద్దగా ఈ విషయంలో పట్టించుకోలేదట. కానీ మనోజ్ కు మంచు లక్ష్మి అండగా నిలబడింది. మొదటి
మొదటి నుంచి మనోజ్ కు బ్యాక్ బోన్ గా ఉంటుంది లక్ష్మి. అదే బంధంతో మనోజ్ ఇష్టపడిన అమ్మాయితో తాను పెళ్లి చేస్తానని ముందుకొచ్చింది. అంతేకాదు మోహన్ బాబుకు ఆమె పెద్దగా భయపడదు, అవసరమైతే తానే తండ్రిని ఎదిరించగలదు. కూతురంటే ప్రేమ ఉన్న మోహన్ బాబు ఆమె మాటకు గౌరవం ఇస్తాడు. దీంతో అన్ని తానే సొంత ఖర్చుతో మనోజ్ పెళ్లి చేసింది లక్ష్మి. చివరి క్షణంలో మోహన్ బాబు మనోజ్ తల్లి వచ్చారు. ఇక విష్ణు కుటుంబ సభ్యులతో వచ్చినా చుట్టపుచ్చుపుగా వచ్చి దీవించి వెళ్లిపోయాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా వార్తలే విన్నాం. ఇక మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల సమయంలో కూడా విష్ణుకి మనోజ్ కి చెడిందని రూమర్స్ వచ్చాయి. ఎందుకంటే విష్ణు తన తండ్రి పక్కనే కూర్చోవడంతో మనోజ్ తండ్రి దగ్గరకు వెళ్లలేదు. చివరకు మోహన్ బాబు రమ్మని పిలిచినా వెళ్లలేదు మనోజ్. దీంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి అని అర్థమైంది. ఇప్పుడేమో సారథి ఇంటిపైకి వెళ్లి విష్ణు దౌర్జన్యం చేయడంతో మొత్తం కంపు కంపైంది. అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమే, కానీ చదువుకున్న వారు అలాగే చదువు చెప్పించేవారు అందున సెలబ్రిటీలు ఇలా బజార్లో పడి కొట్టుకోవడం అనేది చాలా చాలా అరుదు. పైగా డిసిప్లిన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు కుటుంబం ఇలా సోషల్ మీడియాలో పడి కొట్టుకోవడంతో అంత అవాకయ్యారు. చాలా ఏళ్ల నుంచి వారి కుటుంబంలో గొడవలు ఉన్నా సన్నిహితులకు మాత్రమే ఈ విషయాలు తెలుసు, కానీ ఇప్పుడు పూంపుహారైపోయింది. ఇక మనోజ్ కు ఇండస్ట్రీలో మంచి పేరుంది. చిరంజీవి ఇంటి నుంచి వెన్నెల కిషోర్ వరకు అందరూ మనోజ్ కి వెల్కమ్ చెబుతారు. రాణా నుంచి రామ్ వరకు అందరితో సన్నిహితంగా ఉంటాడు. ఇటు విష్ణుకు ఈగో ఎక్కువ అంటారు, గొడవలు పెట్టుకుంటాడంటారు. నేను మా నాన్న తోపులమని ప్రెస్ మీట్ లోనే ఆవేశానికి లోనవుతుంటాడు. అతని ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే విష్ణు మీద, మోహన్ బాబు లక్ష్మిల మీద ట్రోలింగ్ ఉంటుంది. కానీ మనోజ్ ను ఎవరు ట్రోల్ చేయరు, ఎందుకంటే రియాలిటీలో బ్రతుకుతాడు. అతని మంచితనానికి కొంత మంచి పేరుంది, కానీ సినిమా కెరీర్ మొదట్లో డైరెక్షన్ లో వేలు పెట్టి నిర్మాణంలో వేలు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఫైట్లు డాన్స్లు కంపోజ్ చేసి దర్శకులకు స్వేచ్ఛ లేకుండా చేసి కెరీర్ పాడు చేసుకున్నాడు. అందుకే వారి ఫ్యామిలీలోకి వెళ్లి కొత్త దర్శకులు నిర్మాతలు ఎవరు కథలు చెప్పరట, కేవలం సన్నిహితులు మాత్రమే వారికి స్టోరీలు చెబుతారని ఉంది. ఇప్పుడు సారథిని కొట్టడంతో మోహన్ బాబు కూడా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఇతను దూరపు బంధువు, మోహన్ బాబుకి వరుసకు తమ్ముడవుతాడు. అతను విష్ణుకు రైట్ హ్యాండ్ గా ఉండేవాడు, కానీ కాలక్రమేణా పరిస్థితులు మారిపోవడంతో మనోజ్ కు దగ్గరయ్యాడు. అంతేకాదు మనోజ్ మౌనికల పెళ్లికి కూడా అన్ని తానే సాయం చేశాడట. అయితే సారథి తన తమ్ముడి వైపు మళ్లడంతో విష్ణుకు కోపం వచ్చేసిందట. తన శత్రువు దగ్గరకు వెళ్లడం, అతనికి సినిమాకు సాయం చేయడంపై రగిలిపోయాడు విష్ణు. ఆ కోపంలోనే సారథి మోహన్పై తీవ్రంగా కొట్టాడని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. మంచు లక్ష్మి మనోజ్ వెళ్లే సమయానికే సారథి హాస్పిటల్ కు వెళ్లి జాయిన్ కూడా అయిపోయాడు. ఇప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అవేమిటంటే ఆస్తుల పంపకంపై కూడా చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయట. కానీ మోహన్ బాబు మాత్రం వాటిపై ఇప్పుడే మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదని చెబుతున్నారు. మరి కొన్నాళ్ల పాటు వేచి చూద్దామని కూడా చెప్పారట. దీంతో ఆస్తుల పంపకాల గొడవలు కాదని, కేవలం పాత గొడవలు ఆర్థిక లావాదేవీల వల్లే చిలికి చిలికి తుఫానుగా మారి మంచు కొండ కరిగిపోయిందని ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నారు. అందుకే విష్ణు నిజస్వరూపం అందరికీ చూపించాలని తన వాయిస్ తో వీడియో బయట పెట్టాడట మనోజ్. మా వాళ్లను మా బంధువులను ఇలా ఇళ్ల మీదకి వచ్చి కొడుతుంటాడండి, ఇది సిట్యువేషన్ అని విష్ణు రియల్ ఫేస్ ను చూపించాడట. అలా ఇంట్లోనే మంచు ఫ్యామిలీ చరిత్ర బజారున పడింది. ఇంటికో రామాయణం మనిషికో పురాణం అంటే ఇదేనేమో. ఈ గొడవను తీర్చే బాధ్యతను మంచు లక్ష్మి మీద పెట్టాడట మోహన్ బాబు. ఇద్దరిని తిట్టి సర్ది చెప్పగల ధైర్యం ఆమెకే ఉంది. దీంతో లక్ష్మి ఇప్పుడు గొడవను ఎలా సద్దుమణిగేలా చేస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే మొత్తానికి ఆ డైలాగ్ లక్ష్మితోనే చెప్పి ఉంటారా మోహన్ బాబు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్, ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్, ఇది సిచ్యువేషన్ అండి.